నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, మనం పద్యరత్నాల్లో భాషను గురించి తెలుసుకుందాంలో వ్యాకరణంలో జస్వసందై చెప్పుకున్నాం. ఇప్పుడు సమాసాలు ఖాళీలను పూరించండి అని ఉంది. సమాసాలు ఖాళీలను పూరించండి. ఇక్కడ సమాసము సాధు సజ్జనులు ఇచ్చాడు. సాధువులైన సజ్జనులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అవి వాట్సాప్లో పెడతాను, చూసుకోండి. ఇప్పుడు చదివి వినిపిస్తుంది అంతే. ధనాఢ్యుడు అంటే వాడు మధ్యలో ధనము చేత ఆఢ్యుడు అని ఇచ్చాడు. మొట్టమొదట దాంట్లో ఏం రాయాలి? ధనాఢ్యుడు రాయాలి. అది ఏ సమాసము? తృతీయ తత్పురుష సమాసము. నూరేండ్లు, ఇక్కడ ద్విగు సమాసం ఇచ్చాడు. ఏదైనా రాసుకోవచ్చు మనం. నూరేండ్లు, నూరు సంఖ్య గల ఏండ్లు. అలానే దుష్ట చిత్తుడు ఇచ్చాడు. దుష్టమైన చిత్తము కలవాడు. బహువ్రీహి, క్రూర భుజంగం, క్రూరమైన భుజంగము ఇచ్చాడు. క్రూర భుజంగము, క్రూరమైన భుజంగము విశేషణ పూర్వద కర్మధార సమాసము. కార్యాలోచనము ఇచ్చాడు. కార్యము గూర్చి ఆలోచనము ద్వితీయ తత్పురుష సమాసం. గూర్చి అనేది ఏది? ద్వితీయ విభక్తి. పణాగ్రభాగము, పణము యొక్క అగ్రభాగము షష్ఠీ తత్పురుష సమాసము. అనర్ఘరత్నాలు, అనర్ఘమైన రత్నాలు ఇచ్చాడు. అనర్ఘరత్నము, రత్నాలు ఏంటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అక్కడ వరకు బాగానే ఉంది. ఖాళీలు పూరించడం మనకి కర్మధారయ సమాసాల్లో ఫస్ట్ లెసన్లో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ ఉత్తర పద కర్మధార, విశేషణ మొదటి పదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ రెండవ పదంగా ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధార సమాసం అనుకున్నాం. ఇక్కడ కర్మధారయ సమాసాల్లో మనకి దీంట్లో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఇచ్చాడు. కలువ కనులు అనే సమాసంలో కలువ కనులు అనే రెండు పదాలు ఉన్నాయి. దీనికి కలువల వంటి కన్నులు అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం ఇక్కడ ఉపమానం కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. కలువ కనులు, కనులు అనేది ఉపమేయం. దేనైతే వస్తువును తీసుకుంటామో వర్ణించడానికి అది ఉపమేయం. ఏదైతే పోలిక తీసుకున్నామో అది ఉపమానం. కలువ కనులు అన్నప్పుడు కలువ ఏ పదంగా ఉంది? మొదటి పదంగా ఉంది. కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. అలానే పదాబ్జము అనే సమాసంలో పద మరియు అబ్జము అనే రెండు పదాలు ఉన్నాయి. వీటి అర్థము పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మంతో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయము, పద్మం ఉపమానము. ఉపమానమైన అబ్జము అనే పదము ఉత్తర పదంగా అంటే రెండవ పదంగా ఉండటం వల్ల దీన్ని ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ సమాస పదము, విగ్రహవాక్యము, సమాసం పేరు ఇచ్చాడు. తేనె మాట, తేనె వంటి మాట. తేనె అనేది ఉపమానము, మాట అనేది ఉపమేయం. మాట ఎలాంటిది? తేనె ఎలాంటిది అంట. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. తనువు, లత, లత వంటి తనువు. తనువు అనేది ఉపమేయము, లత అనేది ఉపమానము. ఉపమానం ఏ పదంగా ఉంది? రెండవ పదంగా ఉంది. కాబట్టి ఉపమానం ఉత్తర పద కర్మధారయ సమాసము. చిగురు, కేలు, చిగురు వంటి కేలు. చిగురు అనేది ఉపమానము, కేలు అనేది ఉపమేయము. కేలు అంటే చెయ్యి. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. కరకమలములు, కమల వంటి, కమలముల వంటి కరములు. ఈ కరముల ఉపమేయము, కమలము ఉపమానము. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. అలానే సుధా మధురము, మధురము వంటి, సుధ వంటి మధురము. జుంటి మోవి, మోవి వంటి జుండి.
ముఖార విందము కాంతామణి ఇవి చూసుకోవాలి. చూడండి రూపక సమాసము విద్యాధనము, దీనిలో విద్యాధనము అనే రెండు పదాలు ఉన్నాయి. పూర్వపదమైన విద్య ధనంతో పోల్చబడింది కానీ విద్య అనే ధనం అని దీనికి అర్థం కనుక ఈ విధంగా ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడాన్ని రూపక సమాసం అంటారు. విగ్రహవాక్యంలో అనే అనే మాట చేరుతుంది. హృదయ సారసము, హృదయమనే సారసము, హృదయ సారసము, హృదయమనే సారసము, అరే సంసార సాగరము, సంసారమనే సాగరము, ఇవన్నీ ఏంటి రూపక సమాసాలు. పోతే కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి అన్నాడు. జ్ఞాన జ్యోతి, జ్ఞానమనడి జ్యోతి రూపక సమాసము, అజ్ఞాన తిమిరము, అజ్ఞానమనడి తిమిరము రూపక సమాసం, వచనామృతము, అమృతమనడి వచనము రూపక సమాసము. ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఛందస్సు నూతన పరిచయము మత్తేపు అన్నాడు. మనకి పవి పుష్పంబగు నగ్ని మంచగు నకుపారము భూమి స్థలము, భూమి స్థలము. ఇక్కడ ఏ దీంట్లో ఏమొచ్చినాయి? గురులగులు గుర్తిస్తే, గుణగురగులు గుర్తించి గణపన చేస్తే సభ సగణం భగణం రగణం నా నగణం మగణం యగణం వగణం వచ్చినాయి. అంటే సభరణమయ అనే గణాలు వచ్చినాయి. కాబట్టి ఇది ఏది మత్తేపము. మత్తేపంలో ఒకటో అక్షరానికి 14వ అక్షరానికి ఎద్ది చెల్తుంది. రాస నియమము కలదు. కానీ మొదటి అక్షరం ఏంది? పా. 14వ అక్షరం ఏంది? పా. దీనికి ఎద్ది చెల్తుంది. అలానే మీరు కూడా పాఠంలోని పై పద్యంలో మిగిలిన 3 పాదాలకు గణపతి చేసి పై పదే మత్తేప లక్షణాలు సరిపోయాయో లేదో చూడండి అన్నాడు. అలానే అలంకారాలు చూడండి. గతంలో మీరు నేర్చుకున్న రూపక ఉపమాలంకారాలు 6-7 పద్యాల్లో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారంతో గుర్తించి లక్షణ సమన్వయం చేయండి అన్నాడు. మనకి రూపక సమాస లక్షణం ఏంది? ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని చెప్పుటను రూపకాలంకారం అంటాం. అలానే ఉపమాలంకారం అంటే ఏంది? ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పుటను ఉపమాలంకారం అంటాం. మరి ఇక్కడ వాక్యాలకు బింబ ప్రతిబింబత్వము మనోభావము, అంటే ప్రతిబింబత్వము ఉంటే దాన్ని దృష్టాంతాలంకారం అంటాడు. బింబ ప్రతిబింబత్వం అంటే ఒక భావం అర్థం కావడానికి మరో భావం అర్థంలో చూపించినట్లు ఉంటే దాన్ని దృష్టాంతాలంకారం అంటాం. ఉదాహరణ, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఓ రాజా నీవే కీర్తిమంతుడని చెప్పటానికి చంద్రుడే కాంతిమంతుడు అర్థంలో చూపించాడు. చంద్రుడు ఎంత కాంతిమంతుడు, నీవు అంత కీర్తిగలవాడవు అని చెప్పటానికి దృష్టాంతాలంకారానికి ఉపయోగించాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాట్సాప్లో పెడతాను, నోట్స్లో రాసి వాట్సాప్లో పోస్ట్ చేయండి. చూడండి ఈ దీనితో ఈ లెసన్కు సంబంధించినటువంటి నోట్స్ అయిపోయినట్లు, పద్యరత్నాలకు సంబంధించినటువంటి నోట్స్ కంప్లీట్ అయినట్టు. ఇది వాట్సాప్ గ్రూప్లో పెడతాను, అది చూసి ఆ నోట్స్ కంప్లీట్ చేయండి. ఓకే.